జస్వంత్ గారు చెప్పండి. జశ్వంత్ గారు ఫాదర్ నుండి నా పేరు వచ్చి అడప రాఘవరావు అండి. రాఘవరావు గారు నమస్కారం. మాది పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం సార్. నమస్కారం. రామసింగ్ గ్రామం సార్, చాలా చిన్న పల్లెటూరు సార్. అండి మా మారుమూల గ్రామం సార్ మాది. అవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు సార్. ముందుగా సార్, మంచి మనసుతో మంచి ముందు చూపుతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా తరఫున, మా గ్రామం తరఫున, మా విద్యార్థుల తల్లిదండ్రులు అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్, అసలు ఈ విద్యా వ్యవస్థలో విద్యారంగాన్ని నడిపించే నాయకులకు కానీ అధికారులకు కానీ ఒక ఆలోచన విధానం అనేది ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది సార్. ఎందువల్లంటే కేంద్రం నిన్నే చాలా ఆలోచించి మంచి దూరచూపుతో మరి 12వ తరగతి క్లాసులు కూడా రద్దు చేయడం నిన్న అందరం మనం విన్నాం సార్. 12వ తరగతి అంటే ఇంచుమించు 12వ తరగతి విద్యార్థులు కొంచెం మెచ్యూర్ అయిన విద్యార్థులు అండి. అటువంటి విద్యార్థుల గురించి ఆలోచన చేసే, అంటే మెచ్యూర్ అంటే కొంచెం పెద్ద పెద్ద విద్యార్థులు, వాళ్ళు అన్ని తెలిసిన విద్యార్థులు, వాళ్ళ గురించే ఆలోచన చేసి వాళ్ళని వాళ్ళ తరగతులే రద్దు చేసి ప్రమోట్ చేసే పరిస్థితి కేంద్రం నిర్ణయం తీసుకుందంటే 10th క్లాస్ అంటే 10వ తరగతి విద్యార్థులు సార్, వీళ్ళకి తెలిసి తెలియని వయసు సార్, కొంచెం ఆలోచన పరంగా కొంచెం ఎదగవలసిన వయసు. అటువంటి విద్యార్థుల్ని ఇవాళ ఇటువంటి గందరగోళంలో, అసలు ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా, ఉంటాయని ఒకరోజు ఆ మినిస్టర్ గారు అయితే ఉన్నారు, ఆయన పొద్దున ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, సాయంత్రం ఒక స్టేట్మెంట్ ఇస్తాడు సార్. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ విద్యార్థులు ఒక పద్ధతి ప్రకారం మా బాబాయ్ అయితే సార్ మరి కొంత టౌన్కి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి వీళ్ళు బస్సులు లేవు, మరి కొన్ని సందర్భాల్లో పొద్దుట సాయంత్రం కూడా మేమే తీసుకెళ్ళి మళ్ళీ మేమే తీసుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో కూడా మేము స్కూల్కి పంపించి మరి ఈ రోజున ఎగ్జామ్స్ ఉంటాయి అంటారు, జూన్ 30 వరకు వేసవి సెలవులు అంటారు సార్. ఈ మరి ఈ ఆన్లైన్ సిస్టమ్ కూడా, ఆన్లైన్ పద్ధతులు కూడా, కొంతమంది లేనటువంటి తల్లిదండ్రులు కూడా, ఆర్థికంగా ఇబ్బందులు పడే తల్లిదండ్రులు కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఫోన్లు కొని మరి కొంత సొమ్ము వెచ్చించి మరి పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మరి చాలా కష్టపడ్డారు సార్. మరి మీలాంటి వాళ్ళు అంటే తమరి దగ్గర అనొచ్చు అనకూడదు కానీ చెప్పేవాడికి చేసేవాడిలో ఒకసారి అటు, అలాగే మీరింత కష్టపడి అసలు క్లియర్గా క్లారిటీగా బాబు మనకి ఇబ్బంది ఉంది, ఇబ్బంది పడుతున్నాం అని క్లారిటీగా చెప్తున్నా కూడా వాళ్ళకి మరి కనిపించట్లేమో అర్థం కావట్లేదు కదా సార్. మరి నేటి బాలలే రేపటి పౌరులనే వినోదం మనం చిన్నప్పటి నుంచి ఉంటున్నాం సార్. మరి మా రామసింగవరం గ్రామం చిన్న పల్లెటూరు సార్, 2000 మంది ఓటరింగ్ ఉన్న పల్లెటూరులో, మా ఊర్లోనే సుమారు 8 మంది మరణాలు ఈ మధ్యకాలంలో జరిగింది సార్. వాళ్ళు మా బంధువులే, నలుగురు చనిపోవడం, మరి ఉన్నా లేకపోయినా కానీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్లు చేసుకుని మరి చాలా డబ్బులు ఖర్చు చేసుకుని ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది సార్. అటువంటి పరిస్థితుల్లో మా గ్రామంలో కూడా చాలా ఆందోళనకరంగా ఉంది సార్. సుమారు మా గ్రామం నుంచి ఒక 60 నుంచి 70 మంది విద్యార్థులు వేరే స్కూళ్ళకి, వేరే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు సార్. మరి వీళ్ళు కూడా ఇవాళ మాకు దగ్గరలో ఏలూరు సార్ పట్టణం, ఏలూరులో కూడా వీళ్ళకి రీసెంట్గా సెంటర్లో మరి కొన్ని కాలేజీలు పెడుతున్నారు సార్. ఇవాళ ప్రజెంట్ ఆ కాలేజీలన్నీ కూడా క్వారంటైన్ సెంటర్లుగా నడుపుతున్నారు సార్. మరి అటువంటి క్వారంటైన్ సెంటర్లు నడిపిన మా పాఠశాలలో ఈ విద్యార్థులను తీసుకెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చోబెట్టి ఎగ్జామ్స్ శానిటైజర్ చేయించేస్తాం. ఆ టీచర్లు కూడా ఫుల్గా మీకు బాధ్యత ఇస్తాం, పీపీ కిట్లు ఇచ్చి మీకు బాధ్యతగా చెప్తా ఉంటారు సార్. ఎవరికైనా ప్రాణం మీద భయాందోళనలో ఎవరికైనా ఉంటాయి సార్, ఇవాళ పెద్ద పెద్ద కుటుంబాలే కోల్పోయే పరిస్థితి వచ్చింది సార్ ఈ మహమ్మారి వల్ల. దయచేసి మరి మా తల్లిదండ్రులు అందరూ
మీకు తోడుగా ఉంటాం సార్. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి ఒక ఆలోచనతో ముందుకు వెళుతున్నారు సార్. మీకు ప్రత్యేకంగా మా రాష్ట్రం తరఫున, మా తల్లిదండ్రులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎక్కడైనా కన్నువిప్పు చేసి మీరు చాలా వరకు ఈ లెటర్లు రాస్తున్నారు సార్. మరి ఇప్పటికైనా వాళ్ళు అధిష్టానం వారు మరి కనువిప్పు కలిగి వాళ్ళకి మంచి స్పందన వచ్చి త్వరగా మంచి నిర్ణయం తీసుకుని ఈ 10వ తరగతి 11వ తరగతి పరీక్షలు రద్దు చేసి మరి పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి బాట వేస్తారని ఆశిస్తూ, నాకు ఇటువంటి మంచి అవకాశాన్ని మీ ద్వారా నాకు నన్ను జనానికి ప్రజలకి పిల్లల కోసం మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. చాలా సంతోషం సార్. నమస్తే సార్. రాఘరావు గారు, మీరు అన్నట్టు ఒక చిన్న ఊర్లో, ఒక చిన్న గ్రామంలోనే 8 మంది చనిపోయారు. ఈ ప్రభుత్వం ఇచ్చే 11,000 మంది లెక్కలు కూడా కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. తప్పుడు లెక్కలు ఇస్తున్నారని. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే ప్రతిరోజు బులెటిన్ విడుదల చేస్తుందో, అది ఒకసారి మనం చూస్తే ఒక జిల్లాలోనే అంతమంది చనిపోయారు. ఒక జిల్లాలో నేను కొన్ని హాస్పిటల్స్ ఫోన్ చేస్తే వాళ్ళందరూ అదే చెప్తున్నారు. ఎక్కువ మంది మరణిస్తున్నారు, చనిపోయిన సంఖ్య తక్కువ చేసి ప్రభుత్వం చూపిస్తుంది. ఆ సంఖ్య కూడా మనం తీసుకుంటే ఈ ఎగ్జామ్ల వల్ల దాదాపు 11,000 మంది చనిపోయిన దాంట్లో క్రిట్లకు వస్తారు. మొదటి వేవ్లో మనకి గ్రామాల్లో కోవిడ్ లేదు, రెండో వేవ్లో గ్రామాల్లో కోవిడ్ ఎక్కువ ఉంది, తీవ్రత ఎక్కువ ఉంది. అందుకే ప్రభుత్వం, ఎందుకంటే ప్రతిరోజు డిలే చేస్తే కొద్దీ ఏమవుతుందంటే ఎక్కువ మెంటల్ టెన్షన్, టార్చర్, స్ట్రెస్ విద్యార్థుల పైన, తల్లిదండ్రులు మీలాంటి తల్లిదండ్రుల పైన ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ ప్రభుత్వం కఠినమైన తొందరగా నిర్ణయం తీసుకోవాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమానికి సహకరించినందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా మాట్లాడుకుందాం అన్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ ఆప్షన్ కనుక చేస్తే వెంటనే అడ్మిట్ చేస్తాం. అదేవిధంగా వి లిఖిత్ యాదవ్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడడానికి కోరుచున్నాం. హలో సార్, నమస్తే. నమస్తే మా సార్, మై సెల్ఫ్ వి లిఖిత్ ఫ్రమ్ గాజువాక. చెప్పండి సార్. ఏపీ ఎగ్జామ్స్ అయితే ఏపీ గవర్నమెంట్ అయితే ఎగ్జామ్స్ మీద ఒక క్లారిటీ అయితే కూడా జరగట్లేదు, ఇంకా పోస్ట్ పోన్ అయితే చేస్తున్నారు, కానీ అదేంటో మాకు అర్థం కావట్లేదు. ఇంకా సార్ నాకైతే ఒక 3 వీక్స్ బ్యాక్ మా ఫ్యామిలీ మొత్తం కూడా కరోనా పాజిటివ్ అయ్యాం. నియర్లీ 12 మెంబర్స్ సార్. మా అందరికి ఒక్కరికి కూడా సింప్టమ్స్ అయితే కనబడలేదు సార్. సింప్టమ్స్ లేకుండా ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి అని చెప్పి మేము టెస్ట్ చేయించుకున్నాం. 3 డేస్ తర్వాత వస్తే అందరికి పాజిటివ్ అని వచ్చింది. ఒకవేళ మాకు ఇప్పుడు సింప్టమ్స్ లేకపోయినా సరే మాకు పాజిటివ్ రావడం జరిగింది. ఇప్పుడు సింప్టమ్స్ లేకుండా నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను అనుకోండి, అక్కడ టెంపరేచర్ చెక్ లో ఎలాగో క్లారిటీ రాదు. సో లోపలికి వెళ్ళి అక్కడ నా వల్ల ఎన్నో మందికి ఇబ్బంది అయ్యేది. ఇలాగా చాలా విషయాలు ప్రభుత్వం అయితే చూసుకోవట్లేదు సార్. ప్రభుత్వం అయితే చాలా విషయాల మీద చూడాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ తీసుకోవాల్సిన చాలా విషయాలు ఏంటంటే బెడ్ షార్ట్ అయితే ఎక్కువ ఉంది సార్. నేను వెళ్ళిన హాస్పిటల్లోనే చాలా మంది బెడ్స్ దొరక చాలా మంది చనిపోయారు నా కళ్ళ ముందే. దేవర్ యంగ్ పీపుల్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. ఆక్సిజన్ సప్లై అయితే లేదు, ఫుడ్ సప్లై లేదు సార్. చాలా మంది పూర్ పీపుల్ కి సరైన ఫుడ్ లేదు, ఇంకా వ్యాక్సిన్ అయితే చాలా మంది వేయించలేదు. ఇంకా ఇంకా 1 ఇంటి 18 ఇయర్స్ వాళ్ళకి ఇంకా వ్యాక్సిన్ అయితే రాలేదు. వ్యాక్సిన్ లేకుండా సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే ఎలా కండక్ట్ చేస్తారు సార్? వ్యాక్సిన్ లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఎంత మందికి ట్రెక్ సార్? ఇంకా బ్లాక్ ఫంగస్ అని కొత్తగా ఏదో ఒకటి వచ్చింది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అంటున్నారు, ఇప్పుడు ఎల్లో ఫంగస్ అంటున్నారు సార్. ఈవెన్ మా అంకుల్ కూడా బ్లాక్ ఫంగస్ తో ఎఫెక్ట్ అయ్యారు సార్. ఆయనకేమో వచ్చి మన ఆపరేషన్ జరిగింది, 3 లాక్స్ ఖర్చు పెట్టాము. ఇప్పుడు ఏమొచ్చి మళ్ళీ 25 ఇంజెక్షన్స్ వేయాలంటే ఒక్కొక్కటి 40,000, ఇప్పుడు 11 లాక్స్. ఒక మధ్యకర కుటుంబం వాళ్ళు అంత పెద్ద అమౌంట్ ని ఎలా భరిస్తారు సార్? ఇవేమి ప్రభుత్వం కావాల్సిన లేదు. వాళ్ళు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం అంటున్నారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఏమొస్తాయి సార్? వస్తాయి సార్, రిజల్ట్స్ వస్తే, కొత్త కాలేజీలు మంచి కాలేజీలు వస్తాయి సార్. ఇంకా బోల్డ్ అంటూ ఉంటాయి సార్.
చాలా అమెరికాలో వీటిల్లో చాలా విధాలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బేస్డ్ కూడా చాలా ఉంటాయి. కానీ మన ప్రభుత్వం ఏం పట్టించుకోదు, ఏమి చూసుకోదు, కానీ మాత్రం ఎగ్జామ్స్ మాత్రం కండక్ట్ చేస్తానని ఆదిమూలపు సురేష్ గారు అయితే చాలా గట్టిగా చెప్తున్నారు. ఇంకా చాలా విషయాల్ని ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదు. క్వారంటైన్ సెంటర్స్ కూడా సరిగ్గా జరగట్లేదు. 94 కంటే ఎక్కువ ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయితే వెళ్ళిపోమంటున్నారు సార్, వెళ్ళిపోండి మేము చూడలేమంటున్నారు. అలా ఎలాగంటారు సార్ ప్రాణం పోతే? అంటే క్వారంటైన్ పోతూ మీరు హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్తున్నారు, బయటికి వెళ్ళేస్తారు, బయటికి వెళ్ళిపోమంటున్నారు. 94 కంటే తగ్గితే వెళ్ళిపోమంటున్నారు. నేను చాలా మంది చూసాను సార్, చాలా మంది నా కళ్ళ ముందు నాతో మాట్లాడిన వ్యక్తి ముందు రోజు తర్వాత రోజు చనిపోతున్నాడు. ఎంత బాధాకరం సార్. మా ఫ్యామిలీలో కూడా కావాలి చనిపోయారు సార్ కరోనాతో. నేను ఒక మాట చెప్తా, నిన్న కదిరి నియోజకవర్గంలో కుటుంబంతో మాట్లాడా, కుటుంబం పెద్ద ఒక ఆయన చనిపోయాడు, ఆయనకున్న 3 అబ్బాయిలు చనిపోయారు, తల్లి ఒకటే, ఇద్దరు మనవరాలు, ఇద్దరు మనవడులు చూసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇది ఇది బయటకు వెళ్ళకుండా అదే రాబోయే రోజుల్లో ఎగ్జామ్ ఎగ్జామ్ల వల్ల అందరం బయటికి వెళ్ళి ఇప్పుడు పరీక్షలు పెడితే వెళ్ళాలి కదా, రాయాలి కదా పరీక్షలు, రాయకుండా ఉండలేము కదా. రాయాల్సిన సందర్భం వస్తే మనకి కోవిడ్ రావచ్చు, మన వల్ల ఇంట్లో వాళ్ళకి రావచ్చు. నువ్వు అన్నట్టు ఏసిమ్టోమేటిక్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఏసిమ్టోమేటిక్ కేసెస్ వచ్చి ఏమవుతుందంటే మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దవాళ్ళు అవ్వతాత ఉన్నారనుకోండి, వాళ్ళకి కొడుతుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మొన్న నేను కదిరి విషయం చెప్పాను, వాళ్ళు 3 చనిపోయిన వయసు అంత 30 సంవత్సరాలు చిన్న వయసు. సో ఇప్పుడు 3 వేవ్ వచ్చిందంటే మీకు నాకు అందరికీ కొడుతుంది గట్టిగా. అందుకే ప్రభుత్వం డిలే చేయకుండా ఎట్టి పరిస్థితి వచ్చాయి. ఇప్పుడు మీరు అన్నట్టు బ్లాక్ ఫంగస్ పెద్ద సమస్య కింద మారింది. ఎవరికైతే డయాబెటీస్ ఉందో, అదేవిధంగా ఎవరైతే ఈ ఆక్సిజన్ ఎక్కువ వాడారో వాళ్ళందరికీ ఇప్పుడు బ్లాక్ ఫంగస్ థ్రెట్లోకి వస్తున్నారు. మీరు అన్నట్టు పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. అమ్మ నువ్వు ఇంజెక్షన్ల ధర గురించి చెప్తున్నావు, ఆ ఇంజెక్షన్ దొరకట్లేదు. ఇప్పుడు ఆ బ్లాక్ ఫంగస్ కి కావాల్సిన ఇంజెక్షన్ దొరకట్లేదు మార్కెట్లో, అది పెద్ద సమస్య కింద మారింది. బ్లాక్ లో దొరుకుతున్నాయి, అది కూడా చాలా కాస్ట్లీ. మధ్య తరగతి మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా తీసుకుంటారు? మిడిల్ క్లాస్ వాళ్ళే తీసుకోలేరు, పూర్ వాళ్ళకి వస్తే. ఎస్ఓఎస్ టీడీపీ అని మేము ఒకటి పెట్టాము, ఎస్ఓఎస్ టీడీపీ లో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్స్ కోసం మాకు వస్తే నేను 10 మందికి ఫోన్ చేస్తే దొరకట్లేదమ్మా, సింపుల్ గా చెప్తున్నాను. ఇంకా మళ్ళీ ఇంకా అధికారులు చెప్పి వాళ్ళకి చెప్పి లేదు మీరు ఇవ్వాలి అంటే వాళ్ళు కేసు చూసుకుని ఎప్పుడో కానీ ఇస్తున్నారు. ఈ సమస్య ఉంది. అందుకే ఈ ప్రభుత్వం ఈ ఉన్న ఇబ్బందుల్ని ఉన్న సమస్యని ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎగ్జామ్ అనేది రద్దు చేస్తే సిబిఎస్ఈ చేసింది, సిఎస్ఈ చేసింది. ఇంకా మనకు పోయేది ఏం లేదు వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు అందరూ పెట్టి మనం పెట్టకపోతే వేరే సమస్య. ఇప్పుడు వాళ్ళే రద్దు చేశారు, ఇంకా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు రద్దు చేస్తారు అంటే డౌట్ లేదు. జరిగినప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి రద్దు చేసి ఆల్టర్నేటివ్ గ్రేడింగ్ ర్యాంకింగ్ మెకానిజం పెడితే మనందరం ముందరికి వెళ్ళొచ్చు కదా, మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్కి వెళ్ళొచ్చు కదా, ఆ అకాడమిక్ ఇయర్ అయినా జస్టిస్ చేయొచ్చు కదా. అందుకే ఈ ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తీసుకురావాలి, డిమాండ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మనకి న్యాయం జరిగే విధంగా మనం పోరాడాలి.